గుడ్ మార్నింగ్ నేను విద్య ఈ రోజు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాలు ఏంటి ఒకసారి చూద్దాం ముందుగా ఈనాడు దినపత్రికను చూసుకున్నట్టయితే బ్యానర్ ఐటంగా చూసుకోవచ్చు భాష శ్వాస ఒకటి అంటూ కూడా బ్యానర్ ని ప్రచురించింది ప్రపంచ తెలుగు రచయితల మహాసభలను జ్యోతి వెలిగించి ప్రారంభించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును చూడొచ్చు రెండింటిలో ఏది ఆగినా ప్రమాదమే ప్రాథమిక విద్య మాతృభాషలోనే కొనసాగాలి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్యలు ఇక్కడ మనం చూడొచ్చు మాతృభాష పరిరక్షణ ఉద్యమం ఇంటి నుంచే ప్రారంభం కావాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు నిన్న ప్రపంచ తెలుగు రచయితల మహాసభను జ్యోతి ప్రజ్వలు చేసి ఆయన ప్రారంభించారు ఇక ప్రతి ప్రతి తెలుగు లోగిల్లోనూ మాతృభాషలోనే మాట్లాడాలని అప్పుడే భావి తరాలకు అమ్మ భాషను చేరవేసేందుకు అవకాశం ఉంటుందని ఆయన నా వ్యాఖ్యలను చూడొచ్చు జస్టిస్ ఎన్వి రమణ కూడా వ్యాఖ్యలు చూడొచ్చు తెలుగు ఆత్మగౌరవాన్ని తట్టి లేపాలి మహాత్మా గాంధీ సందేశాన్ని వ్యాప్తి చేయాలి భాష సంస్కృతుల కోసం రాజకీయాలకు అతీతంగా పోరా పోరాడాలి అంటూ కూడా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ వ్యాఖ్యలు ఇక్కడ మనం చూడొచ్చు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఇక మరో ప్రధాన అంశం నిన్న కైకల సత్యనారాయణ కన్నుమూత నవరస శిఖరం కైకల సత్యనారాయణ కన్నుమూసారు ఇక ప్రధాని మోదీ సీఎం కేసీఆర్ సహా పలువురు నివాళులు కూడా అర్పించారు రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో నేడు అంత్యక్రియలు కూడా చేయనున్నారు అరవై ఏళ్ల నట ప్రయాణం ఎనిమిది వందల పైగా సినిమాలు కైకల సత్యనారాయణ యాక్ట్ చేసినారు అనారోగ్యంతో స్వగృహంలోనే మృతి చెందినట్లు తెలుస్తుంది ఇక మరో అంశం కల్లాలు వద్దంటే భాజపా కేంద్ర వైఖరికి నిరసనగా బారాసా శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఆందోళన చేపట్టారు ప్రతి జిల్లాలో ఆందోళన చేపట్టారు ఇక నిర్మల్ జిల్లాకు సంబంధించి చూడొచ్చు నిర్మల్ కలెక్టరేట్ ఎదుట బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జెడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి రేఖా నాయకులు తదితరులు కనిపిస్తున్నారు ఇక్కడ మనకు ఇక మరో పత్రిక నమస్తే తెలంగాణ చూసుకున్నట్టయితే రైతుల ధర్నాకు సంబంధించిన వార్తనే హైలైట్ చేసింది రైతు కథలే ఢిల్లీ దద్దరిలే రాష్ట్ర వ్యాప్తంగా మహా భారీ సంఖ్యలో పాల్గొన్న రైతులు ప్రజా ప్రతినిధులు బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణపై కేంద్రం వివక్షకు వ్యతిరేకంగా హోరెత్తిన నినాదాలు అంటూ కూడా నిన్న ప్రతి జిల్లాలో దద్దరిల్లిపోయింది రైతు సంక్షేమంలో స్వర్ణయుగం బాటలు వేసిన తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయం దండుగా నుంచి పండుగైంది కేంద్రం ఇబ్బంది పెట్టిన అద్భుత విజయాలు తెలంగాణ స్ఫూర్తితో దేశం కిసాన్ అంటూ కూడా జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు కూడా తెలిపారు అదే వార్త నల్గొండ జిల్లా కేంద్రంలోని సెంటర్ చేపట్టిన తమ మహాదరణలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు లక్షన్నర మంది రైతులతో మంత్రి కేటీఆర్ మాట ముచ్చట సిరిసిల్ల రైతులతో టెలికాన్ఫరెన్స్ ప్రతి రైతుకు ఫలాలు దక్కాలన్నదే కేసీఆర్ లక్ష్యం అంటూ కైకల సత్యనారాయణ మృతి పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మరో అంశం పదివేల విమానం రద్దయితే పదివేలు బోర్డింగ్ కు నిరాకరిస్తే ఇరవై వేలు టికెట్లను తక్కువ క్లాస్ కు మార్చిన పరిహారం చెల్లించాల్సిందే డీజీసీఏ కొత్త నిబంధనలు త్వరలో అమల్లోకి అంటూ కూడా వార్తను చూడొచ్చు ఇక మరో ప్రధానమైన అంశం కోచ్ ఫ్యాక్టరీ కేంద్రంలోని పార్లమెంట్ సాక్షిగా తేల్చి చెప్పిన మోదీ సర్కార్ విభజన చట్టం ఇచ్చిన మరో హామీకి కేంద్రం నీళ్లు నలభై ఏళ్ల కాజీపేట డిమాండ్ భూ స్వామితం కొత్త రైల్వే కోచ్ ఫ్యాక్టరీలు చూడొచ్చు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి తెలంగాణ పట్ల వివక్షను బహిర్గతం చేసింది దాదాపు నలభై ఏళ్లుగా ఎదురు చూస్తున్న రాష్ట్ర ప్రజల ఆశలపై నీళ్లు చల్లింది పార్లమెంట్ సాక్షిగా రూపొందించిన విభజన చట్టాన్ని అమలు చేయకుండా ఎనిమిదేండ్లుగా జాప్యం చేస్తూ వచ్చిన మోదీ సర్కార్ చివరికి దాన్ని తుంగలో తొక్కింది కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి నిన్న వ్యాఖ్యలు చూడొచ్చు కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే ప్రసక్తే లేదని నిన్న కేంద్ర మంత్రి మరోమారు తేల్చి చెప్పారు దేశంలో మరెక్కడా కొత్త రైల్ బోగీలను తయారు చేసే ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ రాష్ట్ర సభలో రాజ్యసభలో లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు కానీ నా బీఆర్ఎస్ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నారా దానికి సంబంధించిన వివరాలు తెలపండి అంటే నిన్న కేంద్ర మంత్రి ఈ వివరాలను తెలిపారు అధిక వడ్డీలను సహించం ఇప్పటికే వసూలు చేస్తున్న మొత్తాన్ని తిరిగి ఇవ్వండి బ్యాంకులు ఆర్బీఐ మార్గదర్శకాలు పాటించాలి అదనంగా లెవీ ఛార్జీలు అధిక వడ్డీలు వేయొద్దు విద్య గృహ వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యం ఆయిల్ ఫ్యామ్ విస్తరణకు తోడ్పాటు అందించండి వండీల సిబ్బందికి వాటా ఇవ్వండి రాష్ట్ర స్థాయి బ్యాంకుల సమావేశంలో నిన్న హరీష్ రావు వ్యాఖ్యలను చూడవచ్చు మనం ఇక్కడ మరో అంశంగా గాలికి వదిలేశారు అడ్డగోలు ధరలకు ఎయిర్ ఇండియా అమ్మకం వాషింగ్టన్ పోస్ట్ ప్రత్యేక చూడొచ్చు నష్టాల్లో ఉంటే టాటా గ్రూప్ ఎందుకు కొన్నట్టు మూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల సంస్థను పద్దెనిమిది వేల కోట్లకు విక్రయం ఎయిర్ ఇండియా సెల్ఫై వాషింగ్టన్ పోస్ట్ లో కథనం అంటూ కూడా ఒక కథనాన్ని ప్రచురించింది నమస్తే తెలంగాణ ఇక ఇవి ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాలు చూస్తూనే ఉండండి ఫోర్ న్యూస్ ఆత్మ గౌరవ ప్రతీక